Namaste and welcome to our channel. So, today I have a special video to make you mundu kochesanu. Ippun ninnada chesi Andreswami temple andi. Idu chesi Kadapa jilla Chennur mandalam Chinnamasipalli lo undi anamata. Ikkada chesi oka swayamam undandi. Aa swayamam degelli lokalu ela undi enti anedantha kuda ee roju nenu meeku chupinchabothunnanu. And naaku koncham tension gaane undi. And మొత్తానికి ఏమైనా సరే ఇది చూపిస్తాను అండి ఈ గుడి చరిత్ర కూడా నేను మీకు ఈ రోజు తెలియజేయాలి అనుకుంటున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనము గుడి ఎంట్రన్స్ లో ఉన్నామండి రోడ్డు పక్కనే ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఆ సౌండ్లు అన్ని వస్తా ఉంటాయి అండ్ ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్దాము I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this. ఇక్కడ మనం గోవిందేశ్వరి విగ్రహాన్ని అయితే చూడొచ్చు అన్నమాట సో మనకు కింద స్వరంగం తయారు చేసింది అయితే ఈయన కాదండి ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన అయితే దీన్ని ఒక లాకర్ గా యూజ్ చేసేవాళ్ళంట అప్పట్లో ఉన్న బంగారు వజ్రాలు ఇదంతా కూడా దాచుకోవడానికి స్వరంగాన్ని లాకర్ గా వాడేవాళ్ళంట కొంతకాలం తర్వాత ఆ స్వరంగంలో ఈయన తపస్సు అయితే చేశాడనమాట సో ఈయన వచ్చినప్పుడు వాటర్ అయితే ఏం లేవండి ఆ తర్వాత ఈయన తపస్సు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని శక్తులు అయితే ఉంటాయి కదా ఆ శక్తులు ఎవరు కూడా దుర్వినియోగపాలు చేయకుండా ఉండడానికి ఈయనైతే అక్కడ నీళ్లు వదిలి వెళ్ళిపోయారంట సో ఆ నీళ్ళు ఎప్పటికీ కూడా ఎండిపోవండి సో ఇప్పుడు మంచి ఎండల కాలం కదా ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ వాటర్ అయితే ఉంటాయన్నమాట ఎప్పటికీ కూడా ఇంకిపోవు అని ఈ గుడి పూజారి అయితే చెప్తున్నారు మనం ఇంకా ఆ సరంగంలోకి వెళ్ళి చూడలేదు ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఇక్కడ వాటర్ ఉన్నాయా లేదా ఈ మాట నిజమా కాదా అనేది మనకు తెలుస్తుంది ఓకేనా సో దీని కింద సరంగం ఉందండి ట్రై చేద్దాం ఇది లాగడానికి ఇప్పుడైతే దిగా అండి అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి సో ఇప్పుడు లోపలికి వచ్చామండి ఏం కనిపించదు తల ఎత్తడానికి కూడా ప్లేస్ లేదు రండి ఇక్కడ గోవిందేశ్వరి ఫోటో ఉందండి సో ఇక్కడ రంధ్రం ఉందన్నమాట ఈ రంధ్రం నుంచి వెళ్ళి అప్పటికెళ్ళి తపస్సు చేసేవారంట అప్పట్లో అయితే వాటర్ లేవు ఇవి ఆయన వదిలి వెళ్ళిన వాటర్ అనమాట ఎప్పటికీ కూడా ఈ వాటర్ అయితే ఎండిపోవు ఇట్లనే ఉంటాయి ఇలా ఉన్నాయన్నమాట సో దీన్ని బట్టి పై వరకు కూడా వాటర్ అయితే వచ్చింటాయి లోపల అసలు ఆక్సిజన్ ఉండదంట భయం వేస్తుంది నాకు ముందు ఈత కూడా రాదు ఈతన్న వచ్చింటే అది కొంచెం ధైర్యంగా ఉంది అంత చీకటిగా ఉందండి అసలు ఆక్సిజన్ వచ్చే అవకాశం కూడా లేదన్నమాట పోతాను
అట్లా పోలేవు అట్లా కష్టమవుతుంది నీకు ఇట్లా పోతే నీ బెస్ట్ సో ఇప్పుడు అవక నుంచి పక్కకు వచ్చామండి. నాకు ఈత కూడా రాదు, అయినప్పుడు కొంచెం ధైర్యం చేసి వచ్చేసాను. సో లోపల అయితే ఏం లేదండి, ఇక్కడ అంతా కూడా ఏర్లు అన్నమాట. ఇవన్నీ కూడా ఏర్లు. నా సౌండ్ నాకే రీసౌండ్ వస్తుంది, ఫోన్ పోతారేమో అని భయపడినా ఫస్ట్. సో ఇవన్నీ ఏర్లు అండి, ఇట్లా ఉన్నాయన్నమాట. ఇది ఆ రూమ్ కంటే చిన్న రూము. ఈ రూమ్ లోనే గోవిందయ్య స్వామి వచ్చేసి తపస్సు చేశాడంట. సో ఆయన వదిలిపెట్టిన నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎండాకాలమైనప్పుడు ఇన్ని నీళ్ళు ఉన్నాయి. సో ఇది ఆశ్చర్యమే. కొంచెం ఆక్సిజన్ అనేది లేదనమాట, ఆక్సిజన్ వచ్చే అవకాశం కూడా లేదు. మనం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. వెళ్దాం పదండి. సో లైట్కి ఇట్లా కవర్లు కట్టి, ఇట్లా కవర్లు కట్టి ఫోన్కి కూడా కవర్ కట్టి తీసుకొని వచ్చాము. ఫోన్ పోయినా పర్లే, వీడియో బాగా రావాలి అని చెప్పేసి ఫోన్ని తీసుకులో పెట్టి ఒక 50,000 రూపాయల ఫోన్ అనమాట. పోయినా పర్లేదు అని చెప్పేసి కవర్లు కట్టి తీసుకొని వచ్చాము. ఏం చేస్తాం, పోయినా పర్లేదని. పైన వచ్చేసి ఇట్లున్నాయండి, పైన వచ్చేసి ఇట్లుందనమాట. లోపల అంతా కూడా ఇట్లవుతుంది. సో ఇంత అరుదైన ప్లేస్ మీకు కూడా చూపించాలి, ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి నేను ధైర్యం చేసి ఒక 10 సార్లు మునిగి లేచి మొత్తానికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే నాకు ఈత కూడా రాదు, ఎంత ఉంటుంది ఎంత లోతుంటుంది ఏందని నాకు కూడా తెలియదు కదండి. సో అందుకే రిస్క్ చేసి వచ్చానమాట. అటుపక్క ఉండే వాళ్ళు భయపడుతూ ఉంటారు, వీళ్ళు వెళ్ళారా ఏంటి రాలేదు అని. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండదు అనమాట, తొందరగా 1 మినిట్ 2 మినిట్స్లోనే రావాలి అని చెప్పారు. మేము ఇంకా 5 మినిట్స్ లేట్ చేశాము. ఎలా ఉన్నాంలే. సో అందుకే వాళ్ళు కూడా కొంచెం సిగ్నల్ పంపించారు అనమాట, రండి రండి అండి ఉన్నామని చెప్పేశాను. సరే వెళ్దాం పదండి, కొంచెం మొత్తానికి ధైర్యం చేసిన వెళ్దామా. ఇంకా నేను అటుపక్కకి వెళ్తానండి. సో అటు పక్కకు వెళ్ళొచ్చామండి. ఈ వేర్లు చూసారా, ఇవన్నీ చుట్టుకున్నాయి అనమాట. మొత్తానికి వేరింగ్ చేశాను. సరే ఇంక వెళ్దాం పదండి, పైకి వెళ్దాం. సో మొత్తానికి రిస్క్ చేసి లోపలికి వెళ్ళి చూసాను, చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు మనము అమ్మవారి గుళ్ళకి వెళ్దాము. ఇక్కడ అమ్మవారి విగ్రహం అనమాట, ఒకసారి చూడండి. అమ్మవారి గుడి ఉందండి. మామూలుగా అయితే డోర్ ఓపెన్ చేయరు, సో మన కోసం ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా శివుడు కూడా ఉన్నాడండి. ఈ దేవుడు లేడు అని చెప్పలేము అనమాట, అందరు దేవుళ్ళు మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. సో మీరు కూడా ఒకసారి చిన్నమాసుపల్లి దగ్గరకు వచ్చి, సో కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి గ్రామానికి వచ్చి ఈ గుడిని అయితే ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన గుడి అండి. చాలా పురాతనమైన గుడి అనమాట. అసలు విగ్రహాలు ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయం కూడా ఎవరికి తెలీదు. సో అంత పాత విగ్రహాలు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడున్న అమ్మవారి విగ్రహము, అలాగే వినాయకుడు విగ్రహము, అలాగే అక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహము, ఈ మూడు కూడా ఎవరు ప్రతిష్ఠించారో కూడా ఎవరికి తెలియదు. అవి స్వయంభుగా వెలిసినాయి అంటున్నారు అనమాట. అది ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయం అయితే ఎవరికి తెలియదు.
సో అంత పురాతనమైన విగ్రహాలు అన్నమాట. అన్ని మిగతా విగ్రహాలు వచ్చేసి ఇక్కడ ఉన్న మనం చూసాం కదా గోవిందయ్య స్వామి, ఆయనైతే ప్రతిష్ఠించాడు అని చెప్తున్నారు. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన శిలాశాసనం అయితే ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి శిలాశాసనం అయితే ఉందన్నమాట. సో ఇక్కడున్న శిలాశాసనం గురించి దీంట్లో ఏముంది అనేది వీళ్ళకి తెలియదు అన్నమాట. అండ్ తిరుపతి నుంచి ఒక పెద్ద ఆయన అయితే వచ్చి ఈ శిలాశాసనంలో ఏముందో చదివి చెప్పారన్నమాట. అంటే ఈ శిలాశాసనంలో ఇక్కడ చంద్రుడు ఇటువైపు సూర్యుడు ఉన్నాడన్నమాట. అంటే స్వామి కళ్ళు వచ్చేసి ఒకవైపు సూర్యుడిని, ఇంకో కన్ను వచ్చేసి చంద్రుడిని చూస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కన్ను తూర్పుకి ఒక కన్ను పడమర వైపు చూస్తూ ఉంటాయి కాబట్టి వాటికి గుర్తుగా ఇవైతే బెటర్ అన్నమాట. ఇక్కడ శంఖు చక్రాలు ఉన్నాయన్నమాట. శంఖు చక్రాలు అంటే ఆయన శ్రీరాముని భక్తుడు అని చెప్పడానికి సంకేతాలు అన్నమాట. సో ఇలా శిలాశాసనం అయితే ఉంది, ఇది ఎన్నేళ్ల కింద దాన్ని కూడా చెప్పలేరు అన్నమాట ఎవరు కూడా. అండ్ ఇక్కడ ఇది భూమిలో ఉందన్నమాట. ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు భూమిలో ఉన్నట్టు ఎక్కడా కూడా లేదన్నమాట. సో ఈ గుళ్ళో మాత్రమే ఆంజనేయ స్వామి విగ్రహం భూమిలో ఉండింది అని చెప్పారన్నమాట. సో ఇలా ఉంది, గుళ్ళకి అయితే వెళ్ళకూడదు. సో మొత్తానికి రిస్క్ చేసి లోపలికి వెళ్ళి చూశాను, చాలా బాగుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో నాకైతే బాగా నచ్చింది అన్నమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉందన్నమాట నాకు ఈ వీడియో వచ్చేసి. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. దయచేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.